హైదరాబాద్ తుక్కగూడలో రేపు కాంగ్రెస్ జనజాతర సభ జరగనుంది. ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేతలు హాజరు కాబోతున్నారు. ఇందుకోసం తుక్కగూడలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి సభా ప్రాంగణాన్ని పరిశీలించబోతున్నారు. తుక్కగూడలో రేపు జరిగే కాంగ్రెస్ జనజాతర సభకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ సిద్ధార్థ్ లైవ్ ద్వారా అందిస్తారు. సిద్ధార్థ్, రేపు కాంగ్రెస్ నిర్వహిస్తున్నటువంటి తుక్కుగూడ జనజాతర సభ కోసం ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఈ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. గత సంవత్సరం సెప్టెంబర్ 17 ఇదే ప్రాంగణంలో ఇదే వేదిక మీద విజయభేరి సభను నిర్వహించారు. ఆ రోజు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణకు వచ్చి తాము అధికారంలోకి వస్తే తెలంగాణలో చేపట్టబోయే పాలసీ డాక్యుమెంట్ ఏంది అని కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. అది సూపర్ సక్సెస్ అయ్యి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆ సభ ఎంతగానో దోహదపడింది. ఇక రేపు నిర్వహించనున్నటువంటి జనజాతర సభపై కూడా కాంగ్రెస్ పార్టీ అంతే పెద్ద ఎత్తున ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది. 10 లక్షల మందిని ఈ సభకు తరలించాలని కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గ స్థాయిలో పార్లమెంటు వారిగా సమీక్ష సమావేశాలు నిర్వహించి సభకు ఏ విధంగా తరలించాలి, ఏ విధంగా సక్సెస్ చేయాలనే అంశానికి సంబంధించి కాంగ్రెస్ నేతలు కసరత్తు చేస్తూ ఉన్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి సైతం 2 సార్లు ఈ సభా ప్రాంగణానికి వచ్చి దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లపై సమీక్ష సమావేశాలు నిర్వహించారు. అధికారులకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉండాలనే అంశానికి సంబంధించి 10 లక్షల మంది వస్తారు, అందులో ఎక్కువగా మహిళలు వస్తారు కాబట్టి ఏర్పాట్లన్నీ పగడ్బందీగా చేయాలి. దాంతోపాటుగా మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి, ప్రత్యేక గ్యాలరీలను కూడా ఏర్పాటు చేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ఇక రేపు రాహుల్ గాంధీ తాము అధికారంలోకి వస్తే దేశంలో చేపట్టబోయేటువంటి పాలసీ డాక్యుమెంట్ను తెలుగులో విడుదల చేయనున్నారు. పంచన్యాయ పేరుతో ఈరోజే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. ఇక ప్రాంతాల వారీగా ఏ రాష్ట్రాల్లో జాతీయ స్థాయిలో అంటే కేంద్రంలో అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ఎలాంటి ఫ్లెక్సిబిలిటీస్ ఇస్తారు, ఎలాంటి హామీలు ఇస్తారనే అంశానికి సంబంధించి రేపు రాహుల్ గాంధీ ఇదే వేదిక మీద నుంచి అనౌన్స్ చేయనున్నారు. ఇక ఈ 60 ఎకరాల్లో ఈ సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. పార్కింగ్ కోసం మరొక 300 ఎకరాల్లో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ఇక్కడ వేదిక మీద చూసుకుంటే ప్రస్తుతం మనం మెయిన్ డయాస్ చూస్తున్నాం. ఇక్కడ 3 ప్రధానమైన వేదికలు ఏర్పాటు చేశారు. మెయిన్ డయాస్ మీద రాహుల్ గాంధీ, దాంతోపాటు ఏఐసిసికి సంబంధించినటువంటి కొంతమంది కీలక నాయకులు వస్తారు వాళ్ళు, దాంతోపాటు సీఎం రేవంత్ రెడ్డి, మిగతా మంత్రులందరూ ప్రధాన వేదిక మీద కూర్చుంటారు. దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఇదే వేదిక మీద కూర్చుంటారు. ఇంకా పక్కన ఉన్నటువంటి మరో వేదిక మీద కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి డిసిసి అధ్యక్షులు, వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు కూర్చుంటారు. ఇంకా పక్కనే మరొక వేదికను కూడా ఏర్పాటు చేశారు సాంస్కృతిక విభాగం కోసం. అక్కడ నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఇక ప్రధాన వేదిక ముందు నుంచి ఒక ర్యాంప్ని ఏర్పాటు చేశారు. 200 మీటర్ల ర్యాంప్ ఉంటుంది. ఈ ర్యాంప్ మీదుగా రాహుల్ గాంధీ జనాల మధ్యకు వచ్చి అభివాదం చేస్తారు. ఇక రేపు జరగనున్నటువంటి సభ, గతంలో విజయభేరి సభ ఏ విధంగా సక్సెస్ అయిందో దానికంటే పెద్ద ఎత్తున సక్సెస్ అవుతుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఇక రేపు ఈ సభా వేదిక మీదనే కొంతమంది బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం కూడా నడుస్తూ ఉంది. ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి క్లారిఫికేషన్ ఇవ్వకపోయినప్పటికీ చాలామంది బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు కాంగ్రెస్లో చేరడానికి రెడీగా ఉన్నారు. కానీ ఒకేసారి ఎక్కువ మందిని అంటే 26 మందిని ఒకటేసారి చేర్చుకుంటే ఎల్పీ పూర్తిగా కాంగ్రెస్లో విలీనం అవుతుంది కాబట్టి ఎలాంటి లీగల్ ఇష్యూస్ రావని కాంగ్రెస్ నేతలు భావిస్తూ ఉన్నారు. ఇప్పటికే 2 బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మిగతా వారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్టు హస్తం నేతలు చెప్తా ఉన్నారు. మైట్ బి రేపు ఈ వేదిక మీద చేరికలు కూడా ఉండే అవకాశం ఉంది. ఇక ఏర్పాట్లకు సంబంధించి పూర్తిగా పగడ్బందీగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని హస్తం నేతలు చెప్తా ఉన్నారు. దాదాపు 10 లక్షల మందిని ఖచ్చితంగా తరలిస్తామని హస్తం నేతలు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ప్రిపరేషన్స్ కూడా చాలా రోజుల నుంచి నడుస్తూ ఉన్నాయి. జిల్లాల వారిగా సమీక్ష సమావేశాలు అదేవిధంగా పార్లమెంటు వారిగా సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఏ పార్లమెంటు నుంచి ఎంతమంది రావాలి, వాళ్లకు కావలసినటువంటి ఏర్పాట్లు ఏంటి అనే అంశానికి సంబంధించి కూడా పూర్తిగా రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక గతంలో
2023 సెప్టెంబర్ 17 ఇదే వేదిక మీద నుంచి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని, దాంతోపాటుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఏర్పాటు కాబోతుంది అని కూడా ఒక కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేశారు. తుక్కుగూడ సభ వేదిక నుంచి కూడా తాను అధికారంలోకి, కేంద్రంలో అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్ పార్టీయే. జూన్ 9వ తారీఖున రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ ప్రమాణ స్వీకారం చేస్తాడని కూడా ఒక కాన్ఫిడెన్స్ని అయితే బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. సో మొత్తానికైతే ఈ సభ కాంగ్రెస్ పార్టీ తాను అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని హస్తం నేతలు చెప్తా ఉన్నారు.